టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. తహసీల్దార్ను కలిసిన ఆదివాసీ గిరిజన నాయకులు ఈరోజు ములకలపల్లిలో తహసీల్దార్ను కలిసి గతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్న ఎస్కే సమీర్పై చర్య తీసుకోవాలని, అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా కోళ్ల ఫారాలు నిర్మించి వారిపై మరియు ప్రభుత్వం భూమిని ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఎల్టీఆర్ కేసులు ఉన్నా గిరిజనులపై పోలీస్ అక్రమ కేసులు పెట్టి వేధింపులు ఆపాలని, లేకుంటే గిరిజన సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని ఆదిమ జాతి ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు సోయం సత్యనారాయణ హెచ్చరించారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్న రెవెన్యూ సిబ్బంది ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదని, వెంటనే ప్రభుత్వ భూమిని ఆక్రమించి కౌలుకి ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సున్నం వెంకటేశ్వర్లు, కన్నెబోయిన వెంకట నరసయ్య, సోయం చిన్నారి, ఊకే ముత్తేశ్వరరావు, కుంజార్ రాజులు, తాటి ప్రసాద్, సున్నం రామకృష్ణ, మనోజులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.